వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కి స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి మీ ఏదో మాచర్లో టీడీపీ ఫేవర్ ఉన్న గ్రామాల్లో ఏదో అయిపోయింది అపోహ అపోహ చేస్తా ఉన్నారు నిజంగా టీడీపీ ఉన్న గ్రామాల్లోనే అయింది అయింది అనుకుంటే ఏదో ఒక కులానికి సంబంధించిన గ్రామాల్లో అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు మరి అలా అనుకుంటే మరి రెంటాల కండ్లగుంట కేపీపురం ఇవన్నీ కూడా ఈ గ్రామాలన్నింటిలో కూడా ఎదురు తిరిగి ఎదురు తిరిగి గట్టిగా నిలబడింది తెలుగుదేశం క్యాడర్ నుంచి ఉంది కులం నుంచి వాళ్ళు అక్కడ ఈ అపోహ దయచేసి తొలగించుకోవాలి ఆ రోజు అక్కడ నుంచి ఉంది ఈ గ్రామాలు నేను చెప్తున్న లిస్ట్ అన్ని గ్రామాలు కూడా అక్కడ కులంగా నుంచి టీడీపీ క్యాడర్ నుంచి ఇక్కడ ఎలక్షన్ జరగాలి మీరు చూశారు రెంట గ్రామాల్లో ఒక లేడీ అమ్మాయికి ఘాటు పడితే కూడా వచ్చి నుంచో ఎలక్షన్ బూత్ బూత్లో కూర్చుంది మరి దీనికి కులాన్ని ఆపాదించడం లేకపోతే ఇంకోటి చేయడం ఇంకోటి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఇది పల్నాడులో తప్పకుండా ఎన్నికలు అనేది ఈసారి ఎన్నికలు అనేది నేను చేసిందో ఎంపీగానో లేకపోతే అటువై ఎమ్మెల్యేలు చేసిందో ఇది కాదు ఈసారి పల్నాడులో పల్నాడులో ఈసారి ఎన్నికలు చేసింది పల్నాడు ప్రజలే చేశారు పల్నాడు ప్రజల్లో ఉన్న ఆ కసిని ఆ రోజు వారు చూపించడం జరిగింది ఈ వాడు ఎనభై ఆరు పర్సెంట్ దాదాపుగా ఓటు నమోదైంది అంటే ఆ రోజు వారికి ఎంత కసి ఉంది అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది ఈరోజు నేను ఈ మాట చెప్తా ఉంది ఏదో రిజల్ట్ వచ్చిందావో చెప్పట్లేదు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో అది చెప్పండి ఎలక్షన్ రిజల్ట్ రాకముందే నేను చెప్తా ఉన్నా ఎలక్షన్ రిజల్ట్ ఎటైనా వెళ్ళొచ్చు ఎటైనా వెళ్ళొచ్చు ఎవరైనా గెలవచ్చు అయినా కూడా నేను చెప్తా ఉన్నా ఎలక్షన్ ముందే చెప్తా ఉన్నా ఆ రోజు ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ జరిగింది అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ చేశారు ఎలక్షన్ పల్నాడు ముఖ్యంగా పల్నాడు ప్రజలు ఆ రోజు చేయడం జరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి